అయ్యా 2 సంవత్సరాలు 4 నెలలైంది మేము ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలు లేకపోయినామా కార్యకర్తల యొక్క సాధక బాధలు చూసినామా ఈ పొద్దు ఏంది ఇది మీటింగు కాదు అతనికి అర్థం కాదు సినిమా టికెట్లు నేను నిలబెట్టుకుంటానంటే దానికి ఏంది లేదు ఈ పొద్దు అందరినీ మనం వింటాడా అంటే ఎప్పుడు కానీ ఇది ఎన్టీ రావు పుట్టినప్పుడు ఇది ఎన్టీ రావు పుట్టించిన ఇదప్ప ప్రతిసారి అపోజిషన్ ఉండేవాడు దీని మీద తిరుగుతాడు తిరిగి ఇంతవరకు ఏం చేసినారు కాంగ్రెస్ తిరిగింది తెలుగుదేశం తిరిగింది వైఎస్ఆర్ తిరిగింది చేసేదేముంది ఈ పొద్దు కావాల్సిందేమి అంత కార్యకర్తలు ఏకం కాదండి ఏడు చేస్తారు ఏకమా ఇది వాస్తవం చెప్పాలంటే ఈ మీటింగ్ సరిగా కాదు జనం ఏమనుకుంటున్నారు ఈ మీటింగ్ గురించి ఎంప్లాయ్మెంట్ లేని రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇదే అంద్రి నీవా గాలి అదేదో ఉంది ఈ పేరు చెప్పుకొని తిరుగుతాం మేము పని లేనప్పుడల్లా అసలు నాకు అర్థం కాదు వీళ్ళకి అసలు ఎట్లా లో చేసినారే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కుమార్ లోకేష్ ఎవరో చనిపోతే పాడిపోయి వాళ్ళు పలకరించే దానికి పోతే లోపలేస్తున్నారే వీళ్ళు ఎట్లా తిరిగిరి ఎవరిని పిలిచినారు ఒక కార్యకర్తను పిలిచినారా లేకపోతే ఒక ఎక్స్లను పిలిచినారా ఇది ఒకని కన్ను సందులో జరుగుతుంది కాలువ శ్రీనివాసులు గారు ఇంకో ఆయన కన్ను సందులో జరుగుతుంది ఇది కాదు కార్యకర్త మీటింగ్ పెట్టాల్సిందే లేకపోతే ఎప్పుడో దిన కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటారు ఇది అన్యాయం జరుగుతుంది కార్యకర్తలు ఒక్కరు రాలే 2 సంవత్సరాలు 2 నెలలు 4 నెలలు అయితే ఒక్కరు ఏడకడి పోయినారా ఎంతమందిని లోపలికి వేసినారు ఎవరైనా సర్పంచ్కి నిలబెట్టించినారా సర్పంచ్ నిలబెట్టడానికి సపోర్ట్ చేసినారా ఈ పొద్దు నీళ్ళు ఒక ఇది ఎందుకంటే వీళ్ళంతా బయటికి రావాలని కొందరైతే ఏమీ లేదు ఈ పొద్దు అంతా పోయి ఎంతమందిని పిలిచినారు మీరు ఎవరిని పిలిచినారు ఎవరికైనా చెప్పినారా ఈ మీటింగ్ ఉందని ఏమైనా ఎక్స్ చైర్మన్లకు కానీ ఎక్స్ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా చెప్పినారా ఏమంటే ఆ పెద్దోళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను నోరు మూసుకోండి లేదు చాలా మాట్లాడవచ్చు కార్యకర్తలు మీటింగ్ పెట్టాల్సిందే కార్యకర్తల యొక్క బాధ రావాలంట కార్యకర్తలు రావాలంట అంటే ఇదంతా తిరిగితే మేము వెనకాల కార్యకర్తలు పోవాలా మామూలు పలకరించిన దినాలే లేవు మీరు ఏందా మీ కార్యకర్తలు కార్యకర్తలు లేని ఇది ఉందా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి సార్ మీరు గుర్తుపెట్టుకోండి కార్యకర్తల్ని మేమందరము సరైన పద్ధతిలో చూసుకోవటం లేదు మేము బతికేది కార్యకర్తలతోనే తెలుగుదేశం ఓట్లు మాకున్నాయి కార్యకర్తల ఓట్లు మాకున్నాయి కాబట్టి మేము నాయకులైనాం వాస్తవం చెప్తున్నా మొత్తం మార్చాల్సిందే నువ్వు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ది వర్స్ట్ కానీ స్ట్రాంగెస్ట్ తెలుగుదేశం అనంతపూర్ దీన్ని సర్వనాశనం చేస్తారు కొందరు ఎస్పెషల్లీ ఇద్దరే ఈసారి మీటింగ్లో చెప్తా ఎవరు వాళ్ళు చేత కాదు బాధ కాదు అందరూ వాళ్ళు చెప్పుల చేతుల కింద ఉండమంట ఎందుకుంటారు ఇది ఫాల్స్ అసలు ఈ మీటింగే తప్పు ఎవరు పలకరు చేయరు ముందు కార్యకర్తల గురించి పట్టించుకుంటేనే మనుగడ ఉంది తెలుగుదేశానికి అనంతపూర్లో లేకపోతే లేదు